భాష దారుణం, భావం అత్యంత నీచం, ప్రతి మాటలో పొగరు, నోరు పారేసుకున్నా ఎదురు తిరగరన్న ధైర్యం, ఇదంతా ఎవరి గురించో కాదు, మన నాయక గణం సరికొత్త భాష గురించి, అధికార అహంకారాలతో మౌత్ మైన్స్ పేల్స్తున్న నేతల ప్రవర్తన గురించి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఉత్తరాదిలోనూ ప్రజాప్రతినిధుల టంగ్ స్లిప్ అవుతోంది. అధికారులు ఉద్యోగులపై ఓవర్ యాక్షన్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నువ్వు కరెంట్ బంద్ చేసినందుకు సమాధానికు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే ఎలాంటి విమర్శలు రావాలి? కరెంట్ మంత్రి అయితే ముఖ్య మంత్రి అయితే విజయనగరానికి పరిచిందరా? చూస్తారుగా మన నాయకుల నోటి దురుసు ఏమైంది? వీరికి భాష ఎందుకు మారింది? ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెట్టిన నాయక గణం బూతు పురాణం అందుకోవడానికి కారణమేంటి? ఇతను నిజామాబాద్ జిల్లా బోధన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు అభిజిత్. ఇరిగేషన్ అధికారుల్ని ఎలా బండబూతులు తిట్టాడో చూడండి. ఇది జరిగింది కూడా ఇరిగేషన్ ఆఫీసులోనే. పక్కనే పోలీసు అధికారులు ఉన్నారు, ఆ పక్కనే మరో ఇద్దరు అధికారులను జడామడా బండ బూతులు తిట్టారు. ఒక్కరూ నోరు మెదపలేదు, ఎదురు తిరిగి ప్రశ్నించలేదు. కారణం బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు అభిద్ ప్రధాన అనుచరుడు, అందుకే మౌనంగా భరించారు. ఈ కహాని కరీంనగర్ లో ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ తోనే జనం మధ్య గొడవ పడ్డారు. ప్రజా సమస్యల గురించి పోరాటం కాదిది, అస్తిత్వం కోసం ఆరాటం, ఉనికి కోసం పాకులాట. మార్చి 1న జరిగిన డీజీ ధన్మేలా ఫ్లెక్స్ లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫోటో లేదు. దీంతో కలెక్టర్ సర్ప్రైజ్ తో కయ్యానికి దిగారు బాలకిషన్. కలెక్టర్ కాబట్టి ఒకడుగు ముందుకేసి యూ డోంట్ ఆస్క్ మీ అని గద్దించడంతో రసమయ్యి కాస్త వెనక్కి తగ్గారు. పరిగిలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అయితే ఫోన్ లోనే బూతు పురాణం వినిపించారు. పెండింగ్ కరెంటు బిల్లు కట్టమని అడిగిన విద్యుత్ సిబ్బందిపై ఎమ్మెల్యే పిఏ జురుం ప్రదర్శించారు. బిల్లు అడిగిన విషయం ఎమ్మెల్యేకి తెలియడంతో లైన్ మెన్ కు ఫోన్ చేసి బండ బూతులు తిట్టారు. వినడానికి చెప్పుకోవడానికి కూడా లేకుండా ఉండేలా బూతు భాషను ప్రయోగించారు. లైన్ మెన్ ఆ వాయిస్ రికార్డ్ చేయడంతో ఎమ్మెల్యే గుట్టు బయటపడింది. దీంతో సైలెంట్ గా పెండింగ్ బిల్లు పే చేసి గొడవను రాజీ చేసుకున్నారు. కానీ అప్పటికే ఆ ఆడియో వైరల్ అవడంతో అల్లరి పాలయ్యారు విపక్ష ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఇది బెజవాడలో శనివారం నాటి సన్నివేశం. ఇది కూడా సేమ్ సీనే. ఓ సమస్యపై అధికారుల్ని నిలదీయడానికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం గన్మెన్ ను నెట్టేశారు. ఓ బాధ్యతాయుతమైన అధికారిని ప్రశ్నించే తీరిదేనా? ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఓ అధికారి గన్మెన్ పట్ల ఇలా ప్రవర్తించడం తగునా? చోటామోటా నాయకులే కాదు, సాక్షాత్తు పార్లమెంటు సభ్యులది అదే తీరు. శివసేన ఎంపీ గైక్వాడ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఒక ఉద్యోగిని చెప్పుతో చాలా మాటలు కొట్టారు. ఒళ్ళు మరిచిపోయి జనం చూస్తున్నారన్న సోయి లేకుండా
అధికారం ఉందన్న గర్వంతో ప్రవర్తించారు. ఆయన ప్రవర్తనకు యావత్ దేశం నివ్వెరబోయింది. భారతీయ విమానయాన సంస్థలు ఆయన ప్రయాణాలపై నిషేధం విధించాయి కూడా. కానీ ఆయనలో మాత్రం పశ్చాత్తాపం లేదు. విఐపి ముసుగులో రౌడీయిజం చేశారు. వీళ్ల అతి ప్రవర్తన ఎందుకు? ప్రజా సమస్యలపై పోరాటమా? అవినీతిపై యుద్ధమా? కాదు, కానే కాదు, కేవలం అధికార దర్పం, నాయకులమన్న అహం, అడిగేవారు లేరనే ధైర్యం, చట్టాలు చేసే తమను ప్రశ్నించే ధైర్యం ఎవరు చేస్తారన్న పొగరు. కాని ఇదే చొరవ, ఇదే తెగువ ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చేయగలరా? ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం ఇలా నోరు పారేసుకోగలరా? బాధ్యతాయుతమైన పదవి, లక్షల మందికి ప్రతినిధి, ఓట్లేసి గెలిపించిన ప్రజలు వారి ప్రవర్తనను గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ మీ చేతిలో అధికారం ఉండొచ్చు, ఆ గర్వంతో మీరు విర్రవీగచ్చు, కానీ మీ భవిష్యత్తు ఓటర్ల చేతిలోనే ఉందన్న నగ్న సత్యాన్ని మరవద్దు నాయకులు.